నేటి తరం తెలుగు పాట అంటే టక్కును గుర్తొచ్చే వారిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒకరు. సినిమా పాటలో తనదైన శైలిలో సాహిత్యాన్ని మేళవించి మెప్పించిన రచయిత ఆయన. అయితే సిరివెన్నెల గారి కలం నుంచి వచ్చిన పదాల్ని వేరే గాయకులు ఆలపించడం మాత్రమే మనం చూశాం. కానీ ఆయనే రాసి బాణి కట్టి ఆలపించిన గీతాలు ఉన్నాయి. అందులో తొలి గీతం కళ్ళు సినిమాలోని తెల్లారింది లేగండోయ్ పాట. సినిమాలో పాటలు రాసే సిరివెన్నెల గారు అసలు ఎందుకు పాడాల్సి వచ్చిందో తెలుసుకుందామా? ప్రముఖ ఛాయాగ్రాహకులు ఎంవి రఘు దర్శకత్వంలో రూపొందిన సంచలనాత్మక చిత్రం కళ్ళు. ఈ సినిమాకు ప్రముఖ దివంగత గాయకుడు సంగీత దర్శకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్వరాలందించారు. సినిమాలో కీలక సమయంలో వచ్చే పాట కోసం సిరివెన్నెల గారు సాహిత్యం సిద్ధం చేసి ఇచ్చారట. ఆ పాటను విన్న బాలుగారు, మీరే ఈ పాట పాడండి బాగుంటుంది అన్నారట. ఆ మాట విన్న సిరివెన్నెల గారు, మీరుండగా నేను పాడటం ఏంటి అని అన్నారట. పాడటానికి తొలుత తటపటాయించిన సిరివెన్నెల గారు 10 సార్లు ప్రాక్టీస్ చేసి పాడేశారట. ఆ తర్వాత ఆ పాట ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కళ్ళు అనే సినిమా సారాంశం అంతా ఉండేలా ఆ పాట రాశారు సీతారామశాస్త్రి గారు. అయితే శాస్త్రి గారు ఆ పాటను బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరకు తీసుకువెళ్ళి వినిపిస్తే మొత్తం విన్నాక, ఈ పాటను నువ్వే పాడే తమ్ముడు అన్నారు బాలుగారు. తొలుత వద్దనుకున్న బాలుగారు రిహార్సల్స్ అని చెప్పి సీతారామశాస్త్రి గారితో పాట పాడించేశారు. 10 సార్లు రిహార్సల్స్ అయ్యాక ధైర్యం చేసి టేక్ చేద్దామా అని అడిగితే దానికి బాలుగారు, నేను టేక్ తీసుకున్నాను, పర్లేదు వచ్చే, బాగానే పాడావు అని అన్నారట. ఆ తర్వాత పాట అందించిన విజయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కావాలంటే తెల్లారింది లేకుండా అని మీరు యూట్యూబ్లో కొట్టి చూసేయండి.